ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను విజయవాడ వెళ్తున్నానండి మా పుట్టింటికి, అంటే మా అమ్మ వాళ్ళ ఊరు. చాలా రోజులకు వెళ్తున్నాను, ఇదిగోండి దారిలో వెళ్తూ వీడియో కవర్ చేసుకుంటున్నాను. ఏ వీడియో అయినా కవర్ చేసుకొని మీకు చూపించడమే నా ముఖ్య ఉద్దేశం. ఇంకా మీకు తెలిసిందే కదా, డైలీ నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. నేను ఈ విజయవాడ వెళ్ళే వీడియో షేర్ చేయడానికి కాస్త టైం పట్టింది. నేను స్లో అయ్యానని నా వ్యూయర్స్ కూడా కాస్త స్లో అయ్యారు. ఇప్పటి నుంచి ఇంకా అలా అవ్వదు. నేను డైలీ అప్లోడ్ చేయడానికి టైం పట్టింది. అంటే మనం కాస్త బిజీగా ఉంటాం కదా ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు. ఇంకా నాకు అలానే జరిగిందనమాట. రోడ్డంతా కవర్ చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడ స్ట్రీట్ ఫుడ్స్ కానీ ఫుడ్ ఏరియాస్ చాలా చాలానే ఉంటాయి కదా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. దాబాలు చాలా ఉంటాయి కదా. ఇంకా ఊరు వెళ్ళేది నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట మేము మా పిల్లలు అందరము. ఉన్న 4 రోజులు ఎంజాయ్ చేస్తూ గడిపామన్నమాట. ఇదిగోండి బస్సులు, కార్లు, రోడ్డు మీద ఏది కనిపించినా వీడియో తీసుకుంటూనే ఉంటాను. సీనరీస్ చూడండి. నేను ఎండ ఎక్కువగా ఉంటుందేమో, ఆఫ్టర్నూన్ బయలుదేరామన్నమాట, ఎక్కువగా ఉంటుందేమో అనుకున్నాను. కానీ దేవుడు మాత్రం నా కోసం ఎండ లేకుండా చక్కగా మబ్బులతోటి క్లైమేట్ సూపర్గా ఉంది. ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. సీనరీస్ కూడా చాలా బాగున్నాయి చూడండి. రోడ్డు మీద చెట్లు అటు ఇటు రెండు వైపులా చెట్లు పచ్చగా భలే కనిపిస్తున్నాయి కదా. ఇలాంటి పచ్చడిగా చూస్తే మనకి చాలా బాగుంటుంది. సీనరీ లవర్స్కి అయితే, ప్రకృతి ఇష్టపడే వాళ్ళకి. ఇదిగోండి వెళ్ళే దారంతా వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇంకా విజయవాడ వెళ్ళిన తర్వాత కూడా నేను చూపిస్తాను ఆ వీడియో కూడా. ఇంకా ఇదిగోండి అసలు ఆ చెట్లు చూడండి, పెద్ద పెద్దగా. ఇలాంటివి మన సిటీస్లో, మన టౌన్స్లో పెంచరు, ఎందుకంటే ఇల్లులు కట్టేసుకుంటున్నారు కాబట్టి. ఇలాంటి చెట్లని చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. ఇలా ఎక్కడ ఊర్లు వెళ్ళేటప్పుడు ఇలా ఇది చూడండి, మధ్యలో ఎరుపుగా అగ్నిపూలు చెట్లు చాలా బాగున్నాయి కదా. గ్రీన్ మధ్యలో రెడ్ కలర్ చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇంకా మనం చెట్లు ఎక్కువగా పెంచితే మన ఆరోగ్యానికి మంచిది కదా. కానీ ఈ రోజుల్లో ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇల్లు కానీ కట్టేసుకొని చెట్లను నరికేస్తూ ఉన్నారు. ఇలాంటి చెట్లు చూడాలంటే మనం ఇలా రోడ్డు పక్కన మాత్రమే చూడగలుగుతాము. పెద్ద పెద్ద చెట్లు ఇళ్ళ మధ్యలో చాలా తక్కువ అన్నమాట చూడడము. చూడండి క్లైమేట్ మబ్బులు కూడా చాలా మబ్బుగా, అసలు క్లైమేట్ చల్లగా భలే ఉంది. వచ్చేటప్పుడు కానీ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇలా ఉంటే మనకి ఇంకా సూపర్గా ఎంజాయ్ చేస్తాం కదా. జర్నీలో అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా పాటలు పెట్టుకొని ఒకవైపు నేనైతే వీడియో కవర్ చేసుకుంటున్నాను. ఇలా చెట్లు చేమలు చూపిస్తున్నాను అనుకోకండి, నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా నేను చెప్పేవి మీకు చిరాగ్గా అనిపించినా అనిపించకపోయినా నా వీడియో నేను తీసుకోవాలనుకున్నాను, తీసి మీకోసం షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, అమ్మాయికి ఎప్పుడైనా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అది నేను మాటల్లో చెప్పనవసరం లేదు. అందరూ అనుభవించిందే పెళ్ళైన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. నేను చెప్పేది మీకు సోదిలా అనిపించవచ్చు, కానీ నా ఎగ్జైట్మెంట్ మీకు కూడా ఫీల్ అయితే నా కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కూడా కవర్ చేసుకుంటున్నాను. అదిగోండి ఈ చెట్టు అయితే ఎండిపోయింది. ఈ చెట్టు చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇది కొండ ప్రాంతం అన్నమాట, అంటే మేము కోటప్ప కొండ కూడా టచ్ అయింది వెళ్ళేటప్పుడు దారిలో. ఆ కొండను కూడా కవర్ చేసుకుంటున్నాను. అంటే మేము కొండ పైకి ఏం వెళ్ళలేదు, కానీ ఆ ఏరియాని టచ్ అవుతూ వెళ్ళామన్నమాట. అప్పుడు ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తూ ఆ మధ్యలో ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో మేము భోంచేసామన్నమాట.
కొండ చూడండి, దూరపు కొండలు నునుపు అంటారు కదా, దూరంగా చూస్తే పచ్చ పచ్చగా భలే ఉంది కదా, అదే దగ్గరికి వెళ్తే అవన్నీ ముళ్ళ చెట్లులా అలా ఉంటాయన్నమాట. మనం ఎక్కేటప్పుడు తెలిసిపోతుంది. ఇంకా ఆ దారంతా చూడండి, హైవే కాబట్టి నీట్గా చాలా బాగుంది కదా. ఇంకా జర్నీస్ చేసేటప్పుడు ఇలా వీడియోస్ తీసుకోవడము, నేను మీ నాలాగా మీరు షేర్ చేసుకోవడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి, మేము నేను చెప్పాను కదా భోంచేసామని చెప్పి పార్క్ దగ్గర, మేము భోజనం టైం అయింది. ఇంకా ఈ పార్కు కనిపించింది ఈలోపు, ఈ పార్కును కూడా కవర్ చేసుకుంటున్నాను. ముందుకు వెళ్ళిపోయాము, ఇంకా మధ్యలో ఆ పార్కు వెనక్కి వచ్చి వీడియో కవర్ చేసుకుంటున్నాము. మా వారు లంచ్ కోసము కిచడీ తీసుకున్నారు బయట. ఇదిగోండి పార్క్ అంతా, అడవిలో పార్కు కడుతున్నారన్నమాట. ఇంకా అంటే మాలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది కదా, జర్నీ చేసే వాళ్ళకి. ఇంకా మీకు కూడా ఇలా కోటప్పకొండ వెళ్ళే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. ఆడుకునే పిల్లలు ఉంటే చక్కగా ఆడుకొని ఎంజాయ్ చేస్తారన్నమాట ఈ పార్క్లో. ఇంకా పూర్తి అవ్వలేదు, పనులు జరుగుతూ ఉన్నాయి, కంప్లీట్ అవ్వలేదు. ఇదిగోండి నేను మార్నింగ్ చేసిన గారెలు కిచడీ నంచుకొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ముక్కలు చూడండి బాగున్నాయి, అన్నం కూడా బాగుంది, కాకపోతే కాస్త సాల్ట్ తగ్గింది. ఇంకా ఫుడ్ అయితే బాగుంది, నాకు నచ్చింది, మా పిల్లలు కూడా తిన్నారు బాగానే. ఇదిగోండి ముక్క, వాళ్ళు ఇచ్చిన ముక్కలు అన్నమాట, చికెన్ పీసు. ఇదిగోండి ఇలా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే ఫుడ్ని వీడియో తీసుకొని మీకు చూపించడమే మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది ముందు తీసిన వీడియో అంతా మీకు ఊరికే చూపించడం కోసం మెయిన్ నా కంటెంట్ కాన్సెప్ట్ రెండు మాత్రం ఫుడ్ కోసం వీడియో తీయడమేనండి. ఇదిగోండి షేర్వా వేసుకొని తింటున్నాను, బాగుంది అది కూడా. ఇంకా పార్క్ అంతా చుట్టూ తిరిగేసి ఆడుకోవడానికి అవి ఉన్నాయి, కానీ మాకు టైం లేక పిల్లల్ని అక్కడ దాకా తీసుకువెళ్ళలేదు. లేకపోతే అక్కడికి వెళ్ళి చక్కగా, అందులో అప్పుడే భోంచేసాం కాబట్టి ఆడుకుంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది, అందుకే అక్కడ దాకా తీసుకువెళ్ళకుండా నేను ఇంకా మేము వెళ్ళిపోయాము. ఇదిగోండి వచ్చే ఆ పార్కులో ఆడుకోవడానికి ఇంకా పనులు జరుగుతున్నాయి, పూర్తిగా ఆ పార్క్ని కట్టలేదు, చిన్న బెంచెస్ మాత్రం భలే ఉన్నాయి, కూర్చోడానికి కానీ ఆడుకోవడానికి కానీ బాగుంది. ఆ ప్లేస్ అంతా ప్లెజెంట్గా బాగుందండి, మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు. ఇదిగోండి పార్కుకి సంబంధించిన అంబియన్స్ అంతా చూపిస్తున్నాను. ఇంకా అవి పూర్తిగా కట్టేస్తే సూపర్గా ఉంటుంది పార్క్ అయితే. సగం పనులు జరుగుతున్నాయి, ఇదంతా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేము. ఇదంతా కొండ ప్రాంతము, ఇది కోటప్ప కొండ అంట, నాకైతే తెలీదు, ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం ఈ రూట్లో వెళ్ళడము. మా వారు తీసుకువెళ్తున్నారు, కొండని తీస్తున్నాను వీడియో. ఆ కొండ మీదకి మేము వెళ్ళము, మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే కామెంట్స్లో పెట్టండి, మీకు ఈ ప్లేస్ తెలుసున్నా కామెంట్స్లో చెప్పండి జెన్యున్గా. ఇదిగోండి ఇంకా వెళ్ళిపోతున్నాము, విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇవి లెంది వీడియో అనుకోకుండా కాస్త నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకు చిరాకు పుట్టింది అనిపిస్తే కూడా కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి కొండ ప్రాంతం చూడండి, ఆ కొండ అది ఎవరి గుడో కూడా నాకైతే సరిగ్గా తెలియదు. ఇంకా కాస్త దూరం వెళ్ళాక చూద్దాము అది ఎవరి గుడో, ఆ గుడి ఎవరి గుడో మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. ఇదిగోండి ఇంకా రోడ్డు వచ్చేసింది, ఆ గుడికి వెళ్ళే రూట్ ఎంట్రన్స్ కూడా వచ్చేసింది. అది చూస్తే అక్కడ వినాయకుడు బొమ్మ కనిపిస్తుంది నాకు, వినాయకుడు అదే వినాయకుడి గుడే లేకపోతే ఇంకా శివుడి గుడే నాకు తెలీదు అది ఎవరి గుడో. ఇంకా బొమ్మను చూసి వినాయకుడి గుడి అనుకుంటున్నానండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట, కొండపైన ఆ విగ్రహం ఉంది.
అది కవర్ చేసుకుంటున్నాను. నీట్గా తీయడానికి మేము వెళ్ళిపోతున్నాం కాబట్టి అంత నీట్గా తీయలేకపోయాను నేను. మేము అక్కడ ఆగలేదు కదా, గుడికి కూడా వెళ్ళలేదు, మేము వెళ్ళాం కాబట్టి ఇంకా సరిగ్గా తీయలేకపోయాను. మళ్ళీ రోడ్డు ఇంకా గుంటూరు వచ్చేసామండి, దగ్గరలో ఉంది. గుంటూరు తర్వాత నెక్స్ట్ విజయవాడే కదా, మా విజయవాడ వచ్చేస్తుంది చేసుకోండి. నేను చెప్పేదంతా మీకు చిరాగ్గా ఉందా, ఉంటే అది కూడా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ బయట ఇదంతా కవర్ చేసుకుంటున్నాను. ఏదో సరోవర్ హోటల్ అంట, ఇంకా చాలా చిన్న చిన్న హోటల్స్, మెడికల్ షాప్స్, ఇంకా రోడ్ అంటే అన్నీ ఉంటాయి కదా. ఈ ఊరు అయితే గుంటూరు అన్నమాట. హాట్ చిప్స్, ఇంకా ఫ్రూట్ జ్యూస్ చాలా చాలా చూడడానికి బాగున్నాయి. ఇంకా తర్వాత వీడియోస్లో విజయవాడ వెళ్ళాక నేను ఏమేమి ఫుడ్ వండాను, ఏమేమి చేశాను మొత్తం చెప్తానన్నమాట మీకోసం. నేను ఈ 3-4 డేస్ వీడియోస్ చేశాను కానీ అప్లోడ్ చేయడం కుదరలేదు. ఇంకా చూడండి, గుంటూరు నుంచి విజయవాడ హైవేకి వెళ్ళిపోతున్నాం, అని వెళ్తూనే ఉన్నాం. ఇంకా విజయవాడ ఎంట్రన్స్లో విజయవాడ వచ్చిందని మీకు అర్థం అవ్వాలంటే నేను కృష్ణా బ్రిడ్జ్ చూపిస్తాను, ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్. ఇంకా సిటీకి మన కృష్ణా రివరే కదా ఫేమస్, దుర్గా టెంపుల్కి మేము వెళ్ళాము కాబట్టి అది నేను చూపించలేను. ఇంకా రివర్ చూపిస్తాను, అది వాటర్ అంతా తగ్గిపోయింది, చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. వీడియో నేను పూర్తిగా ఇంకా ఫుల్గా తీసానంటే ఇంకా ఎక్కువగా వస్తుంది వీడియో. అప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా, మీరు చూడడానికైనా, చాలా నేను చెప్పేది వినడానికైనా మీకు విసుగ్గా ఉండొచ్చు. అందుకే షార్ట్గా తీసుకొని పంపిస్తున్నానమాట. ఈ 13 మినిట్స్ వచ్చింది ఈ వీడియో. ఈ వీడియో చూడడానికే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, ఉన్నా లేకపోయినా నా బాధ్యతగా నేను వీడియో అప్లోడ్ చేసుకోవాలి కాబట్టి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవ్వచ్చు. యూజ్ అయిన వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ కామెంట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, యూజ్ ఉంటే షేర్ చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇదిగోండి కృష్ణా రివర్ ఎంటర్ అయిపోయాము. అదిగోండి వాటర్ చూడండి చాలా తక్కువగా ఉన్నాయి, బ్రిడ్జ్ పైన నుంచి కనిపిస్తుంది కదా. విజయవాడలోకి వచ్చేసాము, ఇంకా ఈ బ్రిడ్జ్ దాటితే మనం సిటీలోకి ఎంటర్ అయిపోయినట్టేనండి. ఇంకా కృష్ణా రివర్లో వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి, వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా వాటర్ మళ్ళీ ఫుల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీలో ఎంతమంది విజయవాడ సిటీ వాళ్ళు అది కూడా కామెంట్స్లో చెప్పండి, ఊరికే కామెంట్స్లో పెట్టండి పెట్టండి అంటున్నాను కదా. మీకు తెలిసిన వాళ్ళు నేను చెప్పేదంతా కామెంట్స్లో మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి, జెన్యున్గా తప్పుగా అనుకోవద్దు. బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు, నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దండి దయచేసి. ఇది అంత బ్యాడ్గా మీకు వీడియో అనిపించట్లేదు. ఇదిగోండి ఫైనల్లీ విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిపోయాం మన విజయవాడ. ఇంకా చాలా చాలా ఫొటోస్ వీడియోస్ మిస్ అయ్యాను నేను, అందుకనే ఈ తీసిన వర్షన్ స్టార్ట్ అయింది లైట్గా ఇక్కడికి వచ్చేపాటికి. అక్కడ అంత ఎక్కువ ఏం లేదు, ఇక్కడ చూడండి వర్షం పడుతూ ఉంది లైట్గా, అప్పుడే స్టార్ట్ అయింది అన్నమాట. మేము సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే ఇదిగోండి విజయవాడ హైవే అన్నమాట, అది మీద నుంచి వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్ బాయ్.